ఒక పక్క స్థానిక సంస్థల ఎన్నికలు మరో పక్క జిల్లాల విభజన అంటే మొత్తం ఇరవై ఆరు జిల్లాలు ఏర్పాటు చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఎట్టి పరిస్థితుల్లో మార్చి లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అనే పట్టుదలతో ఎన్నికల కమిషన్ ఉంది ఈ నేపథ్యంలోనే జిల్లాల విభజన తర్వాత ఎన్నికల స్థానిక ఎన్నికలు నిర్వహించాలి అనే ఆలోచన ఎప్పుడైతే ప్రభుత్వం చేస్తుంది అనే వార్తలు వైరల్ అవుతున్నాయి దీనికి సంబంధించి ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ప్రభుత్వానికి ఒక లేఖ రాశారంట సీఎస్కి ఆ లేఖలో ప్రధానంగా ఎన్నికలు అనేది ఒకవేళ జిల్లాల విభజన జరిగిన తర్వాత పెడితే గనక అది సాధ్యం కాదు ఎందుకంటే జిల్లా పరిషత్ చైర్మన్ సంబంధించి ఇవన్నీ పదంటే జిల్లాలు ఎప్పుడైతే పెరిగిపోయినాయో పదవులు కూడా పెరిగితే మళ్ళీ ఎన్నికల షెడ్యూల్ మొత్తం మార్చాల్సిన అవసరం ఉంటుంది అనేది అంటే జిల్లాల విభజనకు ముందే ఎన్నికలు उपचारे ఇందుకు సహకరించండి అంటూ ఒక లేఖ అయితే రాశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ప్రభుత్వానికి అయితే ప్రభుత్వం ఎప్పటికీ అసలు ఎన్నికలే వద్దు అంటుంటే జిల్లా విభజన ఉందా తర్వాత నిర్వహించాలా ఏంటి అనేది ఇక్కడ క్లారిటీ రావట్లేదు ఎందుకంటే కరోనా నేపథ్యంలోనే ఎన్నికలు వద్దు అంటుంది వైసీపీ ప్రభుత్వం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించే ఆలోచన చేస్తుంది ఎన్నికల కమిషన్ అయితే ఇక్కడ హైకోర్టులో ఈ కేసు నడుస్తున్న నేపథ్యంలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులు కనుక జారీ చేస్తే ఖచ్చితంగా ఆదేశాలు వస్తే ఎన్నికలు నిర్వహించాలి ఎన్నికలు నిర్వహించక తప్ప అయినా సరే సుప్రీం కోర్టు మొత్తానికి జిల్లాల విభజన పేరు చెప్పి ఎన్నికలు పోస్ట్ పోన్ చేసే ఆలోచన వైసీపీ చేస్తుందనే వార్తల నేపథ్యంలో జిల్లాల విభజన కంటే ముందే ఎన్నికలు నిర్వహించాలి అంటూ సిఎస్కే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు లేఖ రాశారు అనే అంశం ఇప్పుడు ఒక చర్చనీయాంశం అయింది మరి ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని